3D9 मीडिया की स्वागतम ना पेर विजिता मूड राजधानुल पेरुतो प्रजलनु वंचिस्तुन्न वैएस जगन अविनीतिपै दंडयात्र चेसेंदुकु सिंहकर्चन पेरुतो आडियो विडुदल चेसिनट्लु तेलुगु शक्ति राष्ट्र अध्यक्षुडु बीवी राम वेल्लडिंचारु కడప జిల్లా వెంపల్లలో ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి చేతుల మీదుగా సింహగర్జన ఆడియోను రాంపటిదల చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ ఎంపీ విజయసాయిరెడ్డిలపై రాష్ట్రపతి ప్రధాని కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశామన్నారు. జగన్ ప్రభుత్వంపై దండయాత్ర చేసేందుకు కడప జిల్లాలోని ఒంటిమిట్ట గండి క్షేత్రంలో పూజలు నిర్వహించి వెంపల్లకు వచ్చినట్లు వివరించారు. గతంలో దివంగత వైఎస్ఆర్ తనను ఎంతో అభిమానించేవారని అందుకే ఆయన సమాధిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నామన్నారు. అమరావతిని కమ్మరావతి అంటూ ఒక కులాన్ని అంటగట్టడం శోచనీయమని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఉత్తరాంధ్ర ప్రజలు కూడా మూడు రాజధానులను కోరుకోవటం లేదన్నారు. 2019 నుంచి విశాఖపట్నంలోని భీమిలి నియోజకవర్గంలో భూ కుంభకోణాలపై దర్యాప్తు చేయాలని కేంద్ర పెద్దలను కోరినట్లు తెలిపారు. రిషికొండ త్రవ్వకాల్లో గుప్త నిధులు దొరికినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. జగన్ ప్రభుత్వంపై దండయాత్ర చేసేందుకు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఆడియో విడుదల చేసినట్లు చెప్పారు. నేడు వేంపల్లి పులివెందుకాశ రావటం ముఖ్య ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి పైన తెలుగు శక్తి దండయాత్ర చేస్తని చెప్పడం కోసమే పులివెందుకాశ వేంపల్లికి వచ్చాం. నేటి ఉదయమే ఒంటిమెట్ట కోదండరామ దర్శనం చేసుకున్నాం, అలాగే గంజి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాం, చివరికి వైఎస్ఆర్ ఘాట్కి వెళ్ళి కూడా పెద్దయిన ఆశలు కూడా తీస్తున్నాం. నాడు రాజశేఖర్ ఉన్నప్పుడు నన్ను ఎంతో అభిమానించేవారు, ఆదరించేవారు. నన్ను రాజకీయ రమ్మని చెప్పి నన్ను నాడే పిలిచారు. నాకు వద్దు సార్ అని చెప్పిన రాజకీయ రాదేసుకోని చెప్పి ఆ రోజు చెప్పాను. కానీ ఇటీవల మేము రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, కేంద్ర హోంశాఖ మంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన, ఎంపీ విజయసాయి పైన ఫిర్యాదు చేశాం. ఏవైతే 2019 నుంచి నేటి వరకు విశాఖలో భూములు ఏవైతే ఉన్నాయో భీమిలి కాన్స్టిట్యూన్సీలో దీనిపైన పూర్తిగా దర్యాప్తు చేయమని చెప్పి సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రాజధాని పేరుతో విశాఖ భూములు విజయసాయి రెడ్డికో జగన్ రెడ్డికో ముందే దోచు చెప్పారు. ఇటీవల మనం చూసినట్టు రిషికొండ కూడా కొండను కొండను తవ్వేశారు. ఈవేళ ఆ రిషికొండలో గుర్తులు దొరికినాయని, ఆ నిధులు మొత్తం అంతా ముఖ్యమంత్రి గారు తరలించారనేది పెద్ద ఆరోపణ కాదు, నిజమని మనం చేస్తున్నాం. ఈవేళ అక్కడ కొన్ని వేల మంది పోలీసు డిప్యూట్ చేస్తున్నారు. ఒంగోలు నుంచి, కృష్ణా జిల్లా నుంచి, వెస్ట్ ఈస్ట్ విజయనగరం శ్రీకాకుళం, అసలు నాకు అడుగుతాను విశాఖపట్నం రాష్ట్రపతి వచ్చారా, ప్రధానమంత్రి వచ్చారా, లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ వచ్చారా అడుగుతాను. అంతమంది పోలీసులు ఎందుకు డిప్యూట్ చేస్తారు అడుగుతాను. ఈరోజు పోలీసులను కూడా కుక్కలలాగా చూస్తున్నారు ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ రాష్ట్ర పోలీసులు నమ్మకలేని చెప్పింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంన్నప్పుడు. నేడు ఈ పోలీసుల్ని అడ్డం పెట్టుకొని విశాఖ భూములు మొత్తం దోచుకుంటున్నారు. ఈరోజు తెలుగు శక్తి గళం విప్పామని, ఫిర్యాదు చేసామని, నా పైన లేనిపోయిన కేసు పెట్టి ఇరికిచ్చానని చెప్పి ట్రై చేశారు మొన్న 28వ తారీఖు. దాన్ని మేము తిప్పికొట్టాం. ఈరోజు తిప్పికొట్టడం కాదు, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన దండయాత్ర చేసే ఉద్దేశంతోనే సింహగర్జన పార్టీని లాంచ్ చేశాం.